ఆంధ్రాలో దారుణాలు అయితే ఆగట్లేదు. విగ్రహాలు శిలాఫలకాలు ఒక పేజీ పేజీ రాసుకోవాల్సి వస్తుంది రోజు సాక్షి. బట్ ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అదేదో పౌర హక్కులు, మానవ హక్కులు ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు కూడా, ఇంతకాలం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అదే విచిత్రం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గురువారం అర్ధరాత్రి గుర్తెలిని వ్యక్తులు వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నెంబర్ వన్. గుంటూరు జిల్లా తెనాలి 14వ వార్డులోని గంగానమ్మ తల్లి దేవస్థానం దగ్గర వేసినటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెనాలి 15వ వార్డు చిర్రావూరు పార్కు దగ్గర వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేస్తే అధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ మండలంలో ఒకటి, టోటల్గా ద్వారకా తిరుమలలో శిలాఫలకం ఒకటి పగలగొట్టారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పెనగలం ఎస్సీ కాలనీలో 15 ఉన్న జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. తర్వాత చూస్తే వేల్పూర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేశారు. దాంట్లో కొత్తగా విగ్రహం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపున ఏకొండూరు మండలం గోపాలపురంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ధ్వంసం చేసిన విగ్రహాల దగ్గర నాయకులు నుంచుని మాట్లాడారు. మరోవైపు ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన పూతలపట్లో శుక్రవారం కలకలం రేపింది. వావిల్తోట పంచాయతీ వీరగుడిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉమాపతి నాయుడు మీద ఈ దాడి జరిగింది. అట్లాగే కోవూరులో వైఎస్ఆర్సీపీ నేత, కోవూరు ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి స్థలానికి నిర్మించిన ప్రహరీని స్థానిక టీడీపీ నేత జక్కన్నరెడ్డి భాస్కర్ రెడ్డి ధ్వంసం చేశారు. రేపు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు టార్గెట్ చేస్తూ టీడీపీ శ్రేణులు దాడులకి తెగబడుతున్నారంటూ అక్కడ టీడీపీ నేతలు రామిరెడ్డిపల్లి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి మీద కక్ష సాధింపు శృతి మించుతోందని ఇంకొక వార్త ఇచ్చారు. అలాగే మరొకటి, పంచాయతీ నిధులతో నిర్మించిన రచ్చబండను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తున్న అడ్డుకున్న మహిళ మీద ఇనపరాడుతో దాడికి తెగబడిన ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుమూరులో జరిగింది. అట్లాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత కావాలరెడ్డి రంగారెడ్డికి చెందిన ట్రాక్టర్, ఎయిరేటర్లు, ఆక్వా సామాగ్రికి టీడీపీ నేతలు గురువారం రాత్రి నిప్పంటించారు. చుడా మాజీ చైర్మన్ కారు మీద దాడి జరిగింది. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి మీద. ఇది ఓవరాల్గా వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ ఆగట్లేదు, ఆపే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు.